చేస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, సో బుల్లెట్ టైం బండిల్ అనే దాన్ని అయితే పర్చేస్ చేశాను. సో దీన్ని అయితే Insta360 కోసం అయితే బుల్లెట్ టైం బండిల్ని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే రెండు రకమైనవి అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక రాడ్ అయితే ఉంది కదా. సో ఈ రాడ్ అనేది మనం దీనికైతే పెట్టుకోవచ్చు అనమాట, 360కి ఇక్కడ పెట్టుకోవడానికి అయితే పనికి వచ్చింది. సో దీన్ని హ్యాండిల్ అయితే అంటారు. సో మన ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా పిలుచుకోవచ్చు. సో దాని కింద ఉన్న ట్రైపాడ్ అనమాట. సో ట్రైపాడ్లో వాడుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మనం దీన్ని పెట్టుకొని రౌండ్గా తిప్పుకోవడానికి అయితే మనకు ఉపయోగపడుద్ది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే స్మూత్ అండ్ స్టేబుల్ దానికైతే వాడుకోవచ్చు. ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అంటారు, ఫోల్డ్ అవుట్ ట్రైపాడ్ అన్నారు. సో ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మనం దీన్ని ఈ కెమెరా ఫిట్ చేసిన తర్వాత ఈ కెమెరా అనేది మనకు అసలు మూవ్ అవుతున్నట్టయితే కనపడదు అనమాట. అంటే మనం చేతితో పట్టుకున్న కెమెరాని ఈ లెన్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే కవర్ చేసేస్తే కంప్లీట్గా, అసలు మనకు కనపడడం కూడా కనపడదు అనమాట ఇక్కడ మనం దీన్ని పట్టుకొని నడుస్తున్నామని. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. X2లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇండివిజువల్గా సెల్ఫీ స్టిక్ ఉంటాం. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో దానికోసం దీన్ని అయితే నేను పర్చేజ్ చేశాను. సో దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే 5,990 రూపాయలు అయితే ఉంది. సో అరౌండ్ నేను 4,200 అయితే కొన్నాను. అంతకు మంచి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, అది దాని గురించి అయితే పక్కన పడేసేద్దాం. సో నెక్స్ట్ అయితే మనం దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఈ బాక్స్ని ఓపెన్ చేసుకుందాం. సో బ్యాక్ సైడ్ నుంచి నేను మెల్లగా ఓపెన్ చేస్తాను. సో దీని లోపల ఏముందో చూద్దాం. సో దీని లోపల ఒక చిన్న పేపర్ అయితే ఉంది. సో పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఎలా వాడుకోవాలి ఏంటి అనేది అయితే కంప్లీట్గా పేపర్ వర్క్ అయితే ఉంది. కాకపోతే చైనా భాషలో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఇటువైపు ఉంది, కావాలని చదువుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో ఇది ఒక ప్యాకింగ్లో అయితే నీట్ ప్యాకింగ్లో అయితే వచ్చింది. సో మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో మీరు చూడవచ్చు వెనక అట్ట కూడా గట్టిగా ఉంది. సో దీంట్లో ఈ రెడ్ అయితే వచ్చింది. సో ఇది సెల్ఫీ స్టిక్ అనమాట. ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అని ఎందుకన్నారంటే, సో దీన్ని మనం బయటకు అయితే తీయచ్చు. సో స్టెప్స్ వైజ్గా ఇది మనకి 4 స్టెప్స్లో బయటకైతే వచ్చింది. సో మీరు చూడవచ్చు నా చేతిలో ఉన్నది చాలా పొడుగైతే ఉంది. సో ఇదే అనమాట ఆ రాడ్. దీనికి మనం ఏంటంటే ఇక్కడ మనం Insta360 X2ని అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసుకున్న తర్వాత ఎలా అయితే ఉంటుంది, సో ఎట్లయితే మనం దీన్ని పట్టుకోవచ్చు. సో పట్టుకొని వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇన్విజిబుల్ అని ఎందుకు అయితే అంటే, సో దీన్ని ఇప్పుడైతే నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ రాడ్ అనేది నార్మల్గా మన కెమెరాస్ అయితే పడుద్ది, యాక్షన్ కెమెరాలతో. మనం సెల్ఫీ స్టిక్ ఏదైతే ఉందో దాంతో మనం వీడియో తీసేటప్పుడు అదైతే పడుద్ది. కానీ ఇదైతే పడదనమాట, ఈ రాడ్ ఏదైతే ఉందో, ఈ సెల్ఫీ స్టిక్ ఏదైతే ఉందో, ఇది అనేది వీడియోలో అయితే పడదు. మన చేతిలో ఉన్నట్టు తెలిసిద్ది కానీ అదైతే కనపడదు వీడియోలో. ఎందుకంటే ఈ రెండు లెన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ లెన్స్ అనేవి ఈ రాడ్ని అయితే మెర్జ్ చేసేస్తాయి అనమాట. కరెక్ట్గా వీటి రెండు ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఈ రెండు అసలు కనపడడం కూడా కనపడదు అనమాట. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సూపర్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్న రాడ్ అనమాట. సో దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసుకుంటే ఏంటంటే, ఇది మనకు ఒక చిన్న ట్రైపాడ్ అయితే అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా పెట్టుకొని ఎక్స్ట్రా కెమెరా అయితే మనం దీని మీద పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో దీనిపైన క్యాప్ అయితే ఇచ్చారు కదా, ఈ క్యాప్స్ని అయితే తీసేసుకోవచ్చు మనం. సో ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం నడుచుకుని వెళ్ళేటప్పుడు మన వీడియో తీసుకోవడానికి ఇదైతే చాలా అంటే చాలా పనికి వచ్చింది మనకి. సో దీనిలోంచి మన కెమెరాని కంట్రోల్ చేసిన అవకాశం అయితే ఉండిద్ది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది ఇలా తిరుగుతూ ఉండిద్ది అనమాట. సో తిరుగుతూ ఉండిద్ది. సో దీంతో ఏంటంటే మనం కొన్ని వండర్ఫుల్ షార్ట్స్ అయితే తీయచ్చు. సో ఈ రాడ్ని అయితే మనం ఇలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా కెమెరా పెట్టుకొని దీన్ని రౌండ్గా తిప్పుకునే అవకాశం ఉండిద్ది. సో ఇట్లా రౌండ్గా అయితే తిప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ మనం మాట్లాడుకున్నట్లయితే, బిల్డ్ క్వాలిటీ Insta360 ఇది కాబట్టి ఆ బిల్డ్ క్వాలిటీ మాత్రం అల్టిమేట్ అయితే ఉంది. సో దీన్ని మనం రిలై అవ్వి ఆ కెమెరాని మనం పెట్టుకోవచ్చా అంటే తప్పకుండా అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో మీరు చూడొచ్చు దీని బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో ఇప్పుడు నేను ఏంటంటే దీనికైతే ఫిట్ చేద్దాం. సో దీన్ని తీసేసి దీనికైతే ఫిట్ చేద్దాం. సో సైడ్కి అయితే నేను ఫిట్ చేస్తున్నాను. సో ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎట్లా స్వింగ్ అయితే చేయొచ్చు అనమాట. రౌండ్గా 360 షాట్ కావాలంటే మనం రౌండ్గా స్వింగ్ అయితే చేయొచ్చు. రౌండ్గా స్వింగ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ కెమెరాలో రౌండ్ షార్ట్స్ అయితే వస్తాయి అనమాట. అల్టిమేట్ అయితే అల్టిమేట్ ఉంటాయి అనమాట ఆ వీడియో షార్ట్స్ అనేవి. నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను.
సో కానీ ఇది ఒక ఇంపార్టెంట్ యాక్సరీ అనమాట, మనకు చాలా అంటే చాలా అవసరం. సో మీరు చూడొచ్చు బుల్లెట్ టైం బండిల్ అని. సో సింగిల్ రాడ్ ఉన్నాయి కూడా ఉంటాయి, అది 2800 అయితే ఉంది. కానీ ఇది మాత్రం నేను రెండు కలిపి కావాల్సింది కొనుక్కున్నాను కాబట్టి ఇది 4200 అయితే పడింది నాకు. సో దీని ప్రైసెస్ అనేవి వ్యారీ అవ్వచ్చు, నేను చెప్పిన ఎగ్జాక్ట్ ప్రైసెస్ అయితే ఉండకపోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. సో డిజైన్ ఫర్ బుల్లెట్ టైం అన్నారు కదా, సో బుల్లెట్ టైం అనే ఒక ఫీచర్ కోసం దీన్ని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి, చాలా కొత్త రకమైనవి కూడా రిలీజ్ అయినాయి. అది ఇన్స్టా X2కి కేవలం దీనికోసమే కొన్ని రిలీజ్ అయినాయి అనమాట. ఇది ఒక మైన అడ్వాంటేజ్ మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరికి యూజ్ అంటే, ఎవరైతే సినిమాటిక్ షార్ట్స్ కానీ లేకపోతే ఈ కెమెరాని బాగా వాడాలనుకున్న వాళ్ళందరికీ ఇది చాలా అవసరం అనమాట. సో ఖచ్చితంగా ఇది కొనుక్కుంటే అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.